పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఏడాదిన్నరగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ టీజర్ రానే వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసి వారికి సర్ప్రైజ్ ఇచ్చింది. తమ అభిమాన నటుడి సినిమాను వెండితెరపై చూసేందుకు ఉత్సుకతతో ఉన్న వపన్ అభిమానులు ఈ టీజర్ తో పండుగ చేసుకుంటున్నారు. ఇటీవల షూటింగ్ ను పూర్తి చేసుకున్న వకీల్ సాబ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇందులో పవర్ స్టార్ తొలిసారిగా వకీల్ గా భిన్న పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లకు విశేషణ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి, పవన్ సినిమాతో ఫుల్ బిజీ అయిపోయిన క్రిష్. ఇక టీజర్ విషయానికి వస్తే వపర్ స్టార్ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. ఇందులో అడ్వకేట్ షూట్ తో ప్రారంభమైన ఈ టీజర్ లో పవన కళ్యాణ్ పెన్నుతో టిక్ టిక్ మనే శబ్దం చేస్తూ చేతి వాచ్ ను ఆయుధం వాడి కోర్టులో సీరియస్ గా వాదిస్తున్న సీన్ టీజర్ కు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఇక మెట్రో రైల్లో కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం తెలుసు అని చెప్పే ఈ డైలాగ్ కేక పెట్టించేలా ఉంది. ఇల్లు ఖాళీ చేసి సమాన్లు తీసుకెళ్తున్న వ్యాన్ లో కూర్చుని పవన్ బుక్ చదువుతున్న ఈ సీన్ తో టీజర్ కు ఎండ్ పడింది. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై పెరిగిన అంచనాలు టీజర్ తో మరింత క్రేజ్ ను సంపాదించుకుంటోంది. మొత్తానికి అజ్ఞాతవాసితో నిరుత్సాహపరిచిన పవర్ స్టార్ వకీల్ సాబ్ తో కేవు కేక పుట్టించనున్నాడంటూ ఆయన అభిమానులంతా కాలర్ ఎగిరేస్తున్నారు.